ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాంకు జప్తు చేసినటువంటి ఆస్తులకు సంబంధించి వాస్తుపరమైనటువంటి దోషాలు ఏమిటి, అటువంటి ఆస్తులను మనం కొనుగోలు చేయవచ్చా, కొనుగోలు చేస్తే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే బ్యాంకు జప్తు చేసేటువంటి ఆస్తులు. ఇవాళ రేపు బ్యాంక్ వచ్చేసి రుణాలు ఇవ్వడానికి సంబంధించి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కావచ్చు, రుణాలు ఎక్కువగా ఇచ్చి వారి యొక్క ఆదాయాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం. అందులో భాగంగా ఈ హౌస్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించి ష్యూరిటీగా ఏమైనా చూపించినప్పుడు, ఆస్తులు చూపించినప్పుడు వీరు ఏమైనా ఆ లోన్కు సంబంధించినటువంటి పేబ్యాక్స్ చేయలేకపోయినప్పుడు వారు ఆ ప్రాపర్టీస్ని, లేదంటే ష్యూరిటీ పెట్టినటువంటి వస్తువుల్ని వారు ఆక్షన్స్లోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. మనం గత వీడియోల్లో ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది, వాయువ్యం దోషం ఉన్నప్పుడు అటువంటి గృహాలకు సంబంధించి ఎక్కువగా రుణ బాధలు, బ్యాంకుకు సంబంధించినటువంటి జప్తు చేసేటువంటి అవకాశాలు ఉంటాయని మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా కడుతున్నటువంటి హౌసే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కర్సర్ ఉన్నటువంటి ఈ డోరు, డోర్ పక్కన అటు ఇటు విండోస్ ఉన్నటువంటి సైడ్ వచ్చేసి నార్త్ సైడ్, ఇక్కడ వచ్చేసి ఓన్లీ డోర్ మాత్రమే ఉంది, ఇది వెస్ట్ సైడ్. ఈ రెండింటికి మధ్యలో వాయువ్యంలో బాత్రూమ్ తీసుకున్నారు. ఇది ఒక వెంచర్ లాగా డెవలప్ చేస్తున్నారు. అక్కడ కడుతున్నటువంటి హౌసెస్ అన్నీ కూడా ఒకటే మాస్టర్ ప్లాన్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వాయువ్యం దోషం ఫిజికల్గా ఉండేలాగా కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ప్లాస్టింగ్లు కూడా అయిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ సంబంధించి, ఇవి రెండు కూడాను అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పల్లెటూరులో మనం విజిట్ చేసినటువంటి హౌస్కు సంబంధించి, తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్, ఇక్కడ వాయువ్యంలో ఫిజికల్గా మీరు ఎక్స్టెన్షన్ నోటీస్ చేయొచ్చు. ఒకే హౌస్లో పడమర భాగంలో ఉన్నటువంటి గదికి వరండాలాగా ఉంచినటువంటి సిచ్యువేషన్, దానివల్ల ఈ గృహానికి ఉత్తర వాయువ్యం పెరిగినటువంటి సిచ్యువేషను. ఈ గృహంలో నివసించేటువంటి వ్యక్తులు కూడాను ఆర్థిక పరమైనటువంటి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అప్పులు చాలా పెరిగిపోయి ఉన్నాయి, బయట ఫైనాన్స్కి తెచ్చుకున్నారు. ఆ ఫైనాన్స్కి తెచ్చుకున్నటువంటి డబ్బులు కట్టలేక, ఆదాయ వనరులు పెరగక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషను. ఇటువంటి గృహాలు పల్లెటూర్లలో కావచ్చు, లేదంటే ఒక మాదిరి టౌన్లలో కావచ్చు, జనరల్గా బ్యాంక్ రుణాలు ఇవ్వకపోతే ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర ఫైనాన్స్ తెచ్చుకొని అవి కట్టలేక ఈ ఆస్తులను, ఇటువంటి ఆస్తుల్ని వాళ్ళు వారికి వాల్చేస్తూ ఉంటారు, జప్తు చేసుకుంటుంటారు ఆ ఫైనాన్సర్స్, ప్రైవేట్ ఫైనాన్సర్స్. కాబట్టి వాయువ్యంలో దోషాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎక్కువగా ఈ బ్యాంక్ సమస్యలు రావడము, రుణ బాధలకు సంబంధించి బ్యాంక్కి లింక్ ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఆక్షన్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి నోటీస్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా నేను తీసుకున్నటువంటి ఇమేజ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఒక 5-6 నెలల క్రితం సుమారుగా అనుకుంటాను, వన్ ఆఫ్ అవర్ క్లయింట్ చాలా రోజుల నుంచి ఆయన ప్రాపర్టీస్ చూస్తూ ఉన్నారు, మధ్యలో ఒక 1 ఇయర్ ఏమో గ్యాప్ తీసుకున్నారు, సరైనటువంటి ప్రాపర్టీ దొరకట్లేదు. రీసెంట్ టైమ్స్లో ఆయన ఈ బ్యాంక్ ఆప్షన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి తెలుసుకొని నాకు కాల్ చేశారు. సార్, ఇలాగా బ్యాంక్ ఆప్షన్లోకి ప్రాపర్టీస్ ఉంటాయని తెలిసిందండి నాకు, వాటిని మనం ఏమైనా చూడొచ్చా, ఆ ప్రాపర్టీస్ని మనం తీసుకొని ముందుకెళ్ళొచ్చా అని చెప్పేసి నన్ను అడిగారు. నేను ఆయనకి ఒకటే విషయం చెప్పాను, బ్యాంక్ ఆక్షన్లో ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఆగ్నేయము లేదా వాయువ్యాల్లో దోషాలు ఉంటాయి. అటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి ఫిజికల్గా మనం రియల్ టైంలో చెక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి దోషాలు మనం సరి చేసుకోగలమనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాపర్టీస్ తీసుకోవడానికి ప్రయత్నించాలి, లేదు అంటే వాటిని మనం వదిలేయాల్సిందే అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆయన మొత్తం ఒక 5-6 అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి సంబంధించి సెట్ చేసుకొని ఉంచుకున్నారు. నేను ఒకరోజు వెళ్ళేసేసి మొత్తం చెక్ చేసేసాను.
మేము వెళ్ళినటువంటి ప్రతి ఫ్లాట్ కూడాను ఆగ్నేయం ప్రాబ్లము లేదా వాయువ్యం ప్రాబ్లము, ఆగ్నేయం ఎక్స్టెన్షను లేదా వాయువ్యం ఎక్స్టెన్షను, లేదంటే ఆగ్నేయం కట్టు లేదంటే వాయువ్యం కట్టు, ఇటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ఫ్లాట్సే మొత్తం మేము చెక్ చేయడం జరిగింది. జనరల్గా అపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడాను ఆగ్నేయము లేదా వాయువ్యం ప్రాబ్లమ్సే ఎక్కువగా మీరు నోటీస్ చేస్తారు కూడా. బాల్కనీస్ రూపంలో కావచ్చు, ఎక్స్టెన్షన్ రూపంలో కావచ్చు, బాత్రూమ్ ఎక్స్టెన్షన్ రూపంలో కావచ్చు, లేదంటే ఆగ్నేయంలో లిఫ్ట్ కట్ కావచ్చు, లేదంటే వాయువ్యంలో లిఫ్ట్ కట్ కావచ్చు, లేదంటే ఆగ్నేయంలో లిఫ్ట్ ఎక్స్టెన్షన్ కావచ్చు, వాయువ్యంలో లిఫ్ట్ ఎక్స్టెన్షన్ కావచ్చు. ఇలాగా ఆగ్నేయ వాయువ్యాలకి సంబంధించినటువంటి సమస్యలే మీరు ఎక్కువగా నోటీస్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఆక్షన్స్కి వస్తూ ఉంటాయో వాటిని తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్కి సంబంధించి కింద పైన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడాను అవే ప్రాబ్లమ్స్తో ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ అన్ని ప్రాపర్టీస్ ఏమి అక్కడ ఆక్షన్కి రావు, కొన్ని ప్రాపర్టీసే ఆక్షన్స్లోకి జనరల్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి యాస్ట్రాలజికల్ కండిషన్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి సంబంధించినటువంటి లింక్ వచ్చినప్పుడు మాత్రమే అటువంటి ప్రాపర్టీస్ ఆక్షన్లోకి రావడం జరుగుతుంది. అలాగే వాస్తుపరమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడాను వాటిని మనం సరి చేసుకోవచ్చు అనేటువంటి పాసిబిలిటీ ఉన్నప్పుడు సరి చేసుకొని అటువంటి ప్రాపర్టీస్ని మనం కొనుగోలు చేసుకొని నివాసం చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏంటి అంటే, బ్యాంకు ఆప్షన్లోకి వచ్చినటువంటి ఆ ప్రాపర్టీ 6 నెలల లోపు వచ్చినటువంటి ప్రాపర్టీ అయి ఉండాలి. అలా కాకుండా సంవత్సరాలు సంవత్సరాలుగా బ్యాంక్ అండర్లోనే ఉండిపోయి జప్తు చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోవద్దు. 6 నెలల లోపు ఉన్నటువంటి ప్రాపర్టీ బ్యాంకు జప్తు చేసి 6 నెలల లోపు అయ్యిందంటే మాత్రం వాటికి సంబంధించి మీరు ఎంక్వైరీ చేసుకొని చూసుకొని తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్యాంక్ ఆప్షన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి కూడా చాలామంది బిజినెసెస్ చేస్తూ ఉంటారు, చాలా తక్కువకే కొటేషన్ వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే అడ్వాన్సులు ఇచ్చేసి లేదంటే థర్డ్ పార్టీకి మళ్ళీ డైరెక్ట్గా అమ్మేసి రిజిస్ట్రేషన్ చేపించడం, ఇలాగ చాలా పెద్ద బిజినెసే ఉంది దీంట్లో కూడా. నేను తర్వాత చాలా ఎంక్వైరీ చేశాను దీనికి సంబంధించి, బ్యాంక్ ఆప్షన్కి సంబంధించినటువంటి ఇళ్ళు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు పెద్ద మార్కెటే ఉండడం జరిగింది. కాబట్టి ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి ఆస్తులు ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చు, జప్తు చేసినటువంటి ఆస్తులు. కాకపోతే వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం వాస్తుపరమైనటువంటి దోషాలు లేకుండా సరి చేసుకొని ముందుకు వెళ్ళగలము అని అనుకుంటే మాత్రమే ఆ ప్రాపర్టీస్ని చూడటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 6 నెలల లోపే బ్యాంక్ అండర్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మాత్రమే మీరు ఫైండ్ అవుట్ చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.